హలో సంథింగ్ స్పెషల్ పీపుల్, నేను మీ శిరీషా శేఖర్. ఇంకో సంథింగ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? నేను ప్రీవియస్ వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, తక్కువ ఖర్చుతోటి బ్యాక్డ్రాప్ స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అని. నాకు 80 రూపీస్ మాత్రమే ఖర్చు అయింది అని చెప్పాను కదా. సో ఆ బ్యాక్డ్రాప్ స్టాండ్ తయారు చేసుకొని మనం దాన్ని అందంగా ఎలా డెకరేట్ చేసుకోవచ్చో అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. దానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా వాడుకోవచ్చు, లేదా ఒరిజినల్ ఫ్లవర్స్ అయినా వాడుకోవచ్చు, మీ ఇష్టం. సో మరి ఇప్పుడు చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి పదండి త్వరగా. మరి అయితే బ్యాక్డ్రాప్ స్టాండ్ తయారు చేసుకోవడానికి ముందు ఒక చిన్న సెటప్ చేసుకోవాలి మనం. టీపాయ్ వేసుకొని, టీపాయ్ కానీ లేకపోతే టేబుల్ కానీ, మీరు దేని మీద అయితే అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో అమ్మవారిని, అది వేసుకొని దానిపైన 2 ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవాలి. నా దగ్గర ఇలా స్వాన్ షేప్లో ఉన్నాయి కాబట్టి నిన్న పెట్టుకున్నాను. లేదా మామూలు మట్టి కుండీలైనా, లేదా ఒక డబ్బాలో బియ్యం పోసైనా సరే మీరు పెట్టుకోవచ్చు. మట్టి కుండీలు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ మట్టి కుండీల్లో 2 పుల్ల ముక్కలు అంటే వెదురు బద్దలు ఉంటాయి కదా, అవి కానీ లేకపోతే స్కేల్ కానీ సన్నటివి దూర్చి పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇవేంటంటే మనకి ఎలక్ట్రికల్ పైప్స్ ఉంటాయి కదండి, లోపల వైరింగ్ అది వాడుతూ ఉంటారు కదా, ఆ పైప్స్, ఆ పైప్ ఒకటి కావాలి అండ్ ఎల్ బెండ్ ఒకటి కావాలి. నేను 8.5 అడుగుల పైప్ తీసుకున్నాను అనమాట, 2 ఎల్ బెండ్స్ తీసుకున్నాను. ఇవి ఉంటే సరిపోతాయండి మనకి. అయితే ఈ పైప్ మొత్తాన్ని కూడా నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. 3 అడుగులు ఒకటి, 3 అడుగులు ఒకటి, 2.5 అడుగులు ఒకటి, అలా. అంటే 2 సైడ్స్ వచ్చేవి కూడా నిలువుగా వచ్చేవి కొంచెం పొడవుగాను, అడ్డంగా వచ్చేది కొంచెం తక్కువగాను తీసుకున్నాను అనమాట. అలా తీసుకొని మెజర్ చేసుకున్న తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి. కటింగ్ కూడా పెద్ద కష్టమైన పని కాదండి, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మన దగ్గర యాక్సో బ్లేడ్ ఉంటే దాంతో కట్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ పైప్ స్ట్రాంగ్గా ఉండదేమో అని డౌట్ వస్తే ప్లంబింగ్ పైప్స్ ఉంటాయి, అంటే మనకి బాత్రూంలో కనెక్షన్స్ ఇస్తారు కదా, అవి కూడా ప్లాస్టిక్ వస్తున్నాయి పీవీసీవి, అది తీసుకోవచ్చు. ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉంటాయి, పర్వాలేదు, బాగానే ఉంది నాకైతే మాత్రం. ఇలా చూడండి 3 పార్ట్స్గా నేను ఇవి కట్ చేసేసుకున్నాను అనమాట, 2 నిలువుగాను ఒకటి అడ్డంగా పెట్టుకోవడానికి. ఇలా కట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో, మనం పుల్లలు పెట్టుకున్నాం కదా, వెదురు పుల్లలు పెట్టుకున్నాను నేను, అందులో ఆ స్టిక్స్లో ఇది పెట్టేసేయాలన్నమాట. అలా స్టిక్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్డ్రాప్ డైరెక్ట్గా మట్టిలో గుచ్చేకన్నా ఆ పైప్ ఇలా స్టిక్ పెట్టుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇలా పెట్టుకున్నాను. స్టిక్ చుట్టూరు కూడా కొంచెం మట్టి గట్టిగా అదిమేస్తే మీకు అస్సలు కదలదు. అటు ఇటు పెట్టేసుకొని ఇప్పుడు పైన ఎల్బెండ్స్ పెట్టుకున్నానండి, అటు ఒకటి ఇటు ఒకటి 2 ఎల్బెండ్స్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇప్పుడు అడ్డంగా ఉన్న స్టిక్ని దాంట్లో పెట్టేశానన్నమాట, ఆ పైప్ని. ఇవి ఈజీగా మీకు హార్డ్వేర్ షాప్లో అవైలబుల్ ఉంటాయండి, ఎక్కడైనా కూడా దొరికేస్తాయి మీకు. చాలా ఈజీగా కూడా సెట్ చేసుకోవచ్చు, గోడకి మేకులు కొట్టే పని ఉండదు, హైరాణా పడే పని ఉండదు. చూడండి ఎంత చక్కగా బ్యాక్డ్రాప్ స్టాండ్ అనేది రెడీ అయిపోయిందో, మీకు కావాల్సిన సైజులో రెడీ చేసుకోవచ్చండి. ఇది చక్కగా స్ట్రాంగ్గా ఉంటుంది. నేను దీనిపైనే మొత్తం డెకరేషన్ కూడా నేను చేశాను, అది ఎలా చేశానో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది ఒక షాల్ అన్నమాట నా దగ్గర ఉంది, మీకు షాల్ కావాలంటే షాల్ వేసుకోవచ్చు, లేదా పట్టు చీరలు, లేదా బ్యాక్డ్రాప్ క్లాత్స్ దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, ఆ క్లాత్ లేదా రంగోలీ క్లాత్ నేను మొన్న చూపించాను కదా లాస్ట్ వీడియోలో, అలాంటిది కొంచెం పెద్ద క్లాత్ పైన వేసుకునైనా మీరు వెనకాల వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్లాత్కి కదలకుండా వెనకాల నుంచి సేఫ్టీ పిన్స్ పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ స్టిక్స్ ఇవి కనబడకుండా కొంచెం నీట్గా ఉండాలని చెప్పేసి ఆ ఫ్లవర్ పాట్స్లో ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ బంచెస్ ఉన్నాయి నా దగ్గర, అవి పెట్టాను. లేదా మీరు ఒరిజినల్ మొక్కల్లో క్రోటాన్ మొక్కలు ఏమన్నా ఉంటే కూడా వాటిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అలా స్టాండ్ అనేది. ఇప్పుడు మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత పూలతోటి నేను డెకరేట్ చేసుకున్నాను. మామూలుగా పైనుంచి రెగ్యులర్గా వేసి, అంటే గుమ్మానికి వేసే దండలు అవేస్తే నార్మల్గా ఉంటుంది అనిపించి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నేను. మీరు ఎలా కావాలన్నా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒరిజినల్ ఫ్లవర్స్తో అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి పెట్టాను. ఇలా మొత్తం ఎక్కడికక్కడ పిన్ చేసేసుకోవచ్చు. అస్సలు స్టాండ్ కదలడం కానీ, ఊగడం కానీ, మేకులు కొట్టే శ్రమ కానీ, గోడలు పాడవుతాయని కానీ, మనం ఎంతో ఖర్చు పెట్టి పెయింటింగ్స్ అవి వేసుకుంటున్నాం, ఇప్పుడు మేకులు కొట్టి గోడలు పాడైతే మళ్ళీ పెయింటింగ్స్ అవన్నీ అంటే చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద పని అది. సో ఈజీగా ఇలా బ్యాక్డ్రాప్ స్టాండ్ తయారు చేసుకొని మీరు డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, మా అమ్మవారిని కూడా నేను తయారు చేశాను. నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని ఈజీగా ఎలా రెడీ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.